బాబొస్తే జాబొస్తుందని 2014లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకుని మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి 2024 లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది 2 లక్షల కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అలాగే 2,60,000 మందికి వాలంటీర్లుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ఇప్పటికే 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే భారీ పరిశ్రమల ద్వారా 85,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపుగా 12 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇది యూత్ ఐకాన్ జగన్ మోహన్ రెడ్డి గారు యూత్ కి ఇచ్చిన ప్రామిస్ ని నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకు మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు